వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ, నేను నీరజ. ప్రజలకు మాస్కులు పంపిణీ చేస్తూ కరోనా వైరస్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పిస్తున్న కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దునందు నిర్వహించిన బందోబస్తు వద్ద ప్రజలకు మాస్కులను పంపిణీ చేస్తూ ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్న కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని, అణుపాంపు కంటే ప్రమాదకరమైన, కంటికి కనిపించని వైరస్ కరోనా రూపంలో ఈ రోజు మనుషుల ప్రాణాల్ని బలి తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉండాలని, సంపాదించిన ఆస్తుల కంటే, సంపాదించాలనే ఆశ కంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలన్నారు. ఆర్థిక నష్టం జరిగినా దేశానికి, రాష్ట్రానికి ఆర్థిక మాంద్యం ఏర్పడ్డా ప్రాణ నష్టం మాత్రం జరగకూడదు అనే ఆలోచనతో బీద నిరుపేద ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సామాన్యులకు అంతరాయం కలగకుండా సహజీవనాన్ని గడపటానికి కరోనా నివారణ కోసం స్వయనియంత్రణ పాటించాలని తెలిపారు. ఎవరింటికి వారే పరిమితం కావాలని, ఎవరికి అవసరమైన అత్యవసర సరుకులు, వైద్య సదుపాయాల కోసం ప్రజా ప్రతినిధులందరూ కూడా అధికారులకు సహకరించి అధికారుల సమన్వయంతో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కోరారు. ఒకవైపు మంటికి అవపడే ఆటంబాబు కంటే శక్తి లేని విధంగా, అంతకంటే ప్రమాదకారిగా మారిన ఈ వైరస్ ని నివారించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం మందుల కంటే కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఒక్కటే పరిష్కార మార్గంగా భావించిన తర్వాత, కొన్ని మాట్లాడి చర్చలు జరిగిన తర్వాత దేశ ప్రధాని సైతం ఇవాళ అన్ని రాష్ట్రాలకి లాక్ డౌన్ మెయింటైన్ చేయడం ఒక్కటి మాత్రమే పరిష్కారం సరైనమని చెప్పేసి భావించిన తర్వాత ముఖ్యమంత్రులకు ఆదేశిస్తే, ముఖ్యమంత్రులందరూ కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలలో కఠినంగా అమలు చేసే పరిస్థితి దాపరించింది. కాబట్టి ఈరోజు మన మీద చిన్న చిన్న తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎక్కడ ఏదో ఆరిపోతుందనో, ఇబ్బంది అవుతుందనో ఉద్దేశంతో అనవసరమైన రాజ్యాంగాలకు పోయి తొందరపాటుతోని మనతో పాటు ఈ సమాజం మీద కూడా బాధ్యత ఉంది. ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనమో లేకపోతే మా వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటే కుదరదు. దీనివల్ల ఇంకా 10 మందికి మాకే అవకాశం ఉంది, ఆ 10 మంది ద్వారా ఇంకా 100 మందికి 1000 మందికి మాకే అవకాశం ఉంది. కాబట్టి ఇది సామాజిక న్యాయంగా, సామాజిక ధర్మంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజం మీద ఉన్న శ్రద్ధతోని బాధ్యతలు గుర్తించి ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ప్రజలందరికీ గుర్తు చేస్తాము. తప్పనిసరి పరిస్థితి అయితే అది ఆరోగ్య విషయమో, వైద్య విషయమో, లేకపోతే ఉత్తర నిత్యావసరాలకు సంబంధించిన రవాణా విషయమైతే మాస్కోట్ వేసేట్లు కూడా ఆలోచిస్తారు తప్ప, మిగతా కేవలం వాళ్ళ వ్యాపార దృక్పథంతోనో, వ్యాపార లావాదేవీల కోసం చేసే వాటిని యాజమాన్యాలు కూడా గమనించి పక్కన పెట్టుకోవాల్సిందిగా, కొన్ని రోజులు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఎవరికి ఇబ్బంది చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేదు. ఎవరికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు ఒకవైపు పాలకులు, రెండో వైపు అధికారులు అందరూ కూడా సమన్వయంగా ఈరోజు ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతోనే రోడ్డు మీద కొట్టి పరిదాపులు రాసే పరిస్థితి చూస్తూ ఉంది. కేవలం అధికారులు కాపల కాశారో పాలకులు శాసిస్తున్నారు అనేది కాకుండా, ఇది ఒక మన ధర్మంగా భావించి మానవ ధర్మంతో పాటు సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చిన్న చిన్న పిల్లలుంటారు, వృద్ధులుంటారు, ఈ దేశానికి అనేక రకాలుగా ఉపయోగపడ్డ అనేక వైద్యుల వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరి ప్రాణ బాధ్యత కూడా మనకి ఉంటుంది. కాబట్టి కంటికి వైరస్ వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి
ఈరోజు కేవలం సామాజిక ధర్మంగా సోషలిస్టు చేయడం ఒకటే పరిష్కార మార్గంగా భావించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వచ్చే నెల 14 వరకు అందరూ కూడా ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలి. అవసరమైతే మనం ఇంట్లో ఉండాలని ఒకళ్ళు అనుకునే పరిస్థితి ఎవరి సందులో వాళ్ళే ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి దూరసార ప్రయాణాలు కూడా మారుకోవాల్సిందిగా కోరుతూ అత్యవసరమైన సేవలు ఈ రోజు ఇక్కడ నుంచి పంపిణీ జరుగుతుంది. లేకపోతే ఎవరికి వాళ్ళు పక్కకి ఎన్నికపోయి వాళ్ళ భవిష్యత్తుని ఈ గౌరవాన్ని అవసరం లేదు. ఇవాళ నిత్యావసరంలో పాలు పిల్లలు నిలబడ ఈ రాత్ర మందులు పౌరులు తీసుకుపోతున్నారంటే తప్పనిసరి పరిస్థితి వల్ల ఆలోచించాల్సి ఉంటుంది. కానీ కేవలం వాళ్ళ వ్యాపార లాభాల కోసం ఇంకేదో చేస్తే ఈ రోజు మామూలుగా దానివల్ల సమాజానికి ఈ రాష్ట్రానికి ప్రజలకి అందరికీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుతాము, అధికారులకు సహకరించాల్సిందిగా కోరుతాము. గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అణుబాంబులు ఆటం బాంబులు చేసిన ప్రమాదానికంటే నష్టానికంటే ఇంకా దానికి వేరెట్ల నష్టాన్ని కలగజేస్తున్న ఈ వైరస్ని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం ఈరోజు కేవలం ఎవరికి వాళ్ళు దూరంగా ఎవరింట్లో వాళ్ళు కాలక్షేపం చేయడం ఒకటే మార్గం. ఆర్థికంగా ఎంతో సంక్షోభానికి గురవుతుందని చెప్పి తెలిసి కూడా రాష్ట్రాలు దేశం ఆదాయాన్ని ఎదుర్కొని ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ఈరోజు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకులను కూడా ఇంటి ముంగట్లోకి పంపించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ప్రజల సంక్షేమం గురించి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే లాక్డౌన్ మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి కేవలం కాలక్షేపం కోసమనో లేకపోతే చిన్న చిన్న ప్రయోజనాల కోసమనో ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఒకళ్ళ ద్వారా ఇంకొకళ్ళకి వైరస్ వ్యాపించే ఇటువంటి వైరస్ని వ్యాపింపజేయడానికి ఉపయోగపడే పరిస్థితి కాకుండా పరోక్షంగా మీరు దాన్ని పెంచే పరిస్థితి కాకుండా ఎవరింటికి వాళ్ళు పరిమితమై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అధికారులు కష్టపడుతున్న అధికారులకి సహకరించి ప్రజలందరూ కూడా ఎవరింటికి వాళ్ళు పరిమితం కావాలని తప్పనిసరి పరిస్థితి అయి అత్యవసర సేవలు అందించే వెహికల్స్ను మాత్రం ఈ బోర్డర్లో తప్పకుండా అనుమతిస్తారు అధికారులు. అవి కాకుండా వ్యాపార దృక్పథంతో చేసే ఏ కార్యక్రమాన్నైనా కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సిందిగా యాజమాన్యాలని కార్మికులను కూడా కోరుతూ ఉన్నాం. ఏదైనా సమూలంగా దాదాపుగా ఎప్పుడూ జరగని నష్టం ఎప్పుడూ జరగని ఇబ్బంది ఈరోజు ఈ దేశానికి రాష్ట్రాలకి ప్రజలకు జరుగుతూ ఉంది. వైరస్ల పేరు మీద జనాలందరూ కూడా శవాలు కుప్పాలుగా మారుతున్న ఇటలీని చూస్తూ ఉన్నాం. అదే రకంగా ఇబ్బంది పడుతున్న అగ్రరాజ్యాలు ఇప్పుడు ఏదైతే పెరిషబుల్ గుడ్స్ వెజిటేబుల్స్ మిల్క్ ప్రజలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు అయితే ఉన్నాయో వాటిని మాత్రం మేము పంపించడం జరుగుతుంది. అలాంటివి అవి ఉంటే మాకు ముందస్తుగా వచ్చి చెక్ పోస్ట్ ఇన్ఫామ్ చేస్తే మేము వాటిని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం, దయచేసి ఎవరు ప్రయాణాలు చేయొద్దు, మీరు వాయిదేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయాణాలు చేసినా సరే మేము అనుమతించబడదు. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన క్లుప్తమైన ఆదేశాలు కాబట్టి మనం దాన్ని తప్పనిసరిగా పాటించాలి. అందరికీ దయచేసి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం, మీరు ఎవరు ప్రయాణాలు విరమించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాం. మహమ్మారి యొక్క నివారణ చర్యల్లో భాగంగా నిన్న సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఎవరు ఒక 20 రోజుల వరకు ఎవరు 21 రోజుల వరకు ఎవరు బయటికి వెళ్ళొద్దని అంతా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు బాటైన ఈ రామాపురం చెక్పోస్ట్ వద్ద మేము ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. నిన్న మాకు వచ్చిన ఆదేశాల వరకు నిన్న నైట్ ఉన్న వెహికల్స్ అన్నీ తెలంగాణకు ఆంధ్రకు రిజిల్ని చేయడం జరిగింది. అయినను ఇంకా చాలామంది వస్తున్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి నుంచి ఏ వెహికల్ కూడా మన రాష్ట్ర బార్డర్ నుంచి అలర్ట్ చేయడం జరగదు. ఒకవేళ ఏమైనా మెడికల్ కేసెస్ తప్ప ఏమన్నా మెడికల్ డిశ్చార్జ్ ముందుకు వస్తున్నటువంటి కారు అక్కడే ఆగిపోయి వెనక రివర్స్ లో వెళ్ళిపో. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.